नमस्ते कमम टीवी न्यूज़ की स्वागत ना पेर विजिता मुंदुगा प्रेक्षकुलकु रंजान शुभाकांक्षलु रंजान पर्वदिनानी पुरस्करिंचुकोनी कमम गांधी चौक ईद्गा मैदानम वद्दा श्री सत्य साई सेवा समिति प्रतिनिधुलु सेवा कार्यक्रमालु निर्वहिंचारु वेसविनि दृष्टिलो उंचुकोनी प्रार्थनकु वच्चिपोये मुस्लिंलकु मज्जिगनु पंपिणी चेशारु पादरक्षलनु भद्रपरिचि संघीभावं प्रकटिंचारु సందర్భంగా శ్రీ సత్యసాయి సేవా ప్రతినిధులు కమ్మం టీవీతో మాట్లాడారు. సమితి ఆధ్వర్యంలో బహుముఖ సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. సందర్భంగా ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు ప్రకటించారు. सल्लल्लाहु अलैहि वसल्लम ने हदीस में इरशाद फरमाया इन्न लिकुल्ली कौमिन ईदन अंदर సాయి సేవా సంస్థలు భారతదేశ వ్యాప్తంగా గత 60 సంవత్సరాలు ఎన్నో సేవలు చేస్తూ ముఖ్యంగా భారతీయ సమాజం సమాజమే దేవాలయం భావించి సమాజ సేవలో భాగంగా సర్వమత ధర్మాలను గౌరవిస్తూ మమ్మల్ని మహిమగా సంతృప్తి చెందే విధంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతూ గత 30 సంవత్సరాలుగా సత్యసాయి సేవా సంస్థ కమ్మం వారిచే రంజాన్ పండుగ చాలా పవిత్రమైన పండుగ ముస్లింస్ కే కాదు అందరికీ కూడా చాలా పవిత్రమైన పండుగ ఎంతో పవిత్రంగా వారు సాధన చేసి ఈ రోజున ఈ యొక్క పండుగను జరుపుకుంటారు ఆ పవిత్రమైన పండుగ యొక్క సంకల్పం ఏమిటంటే అందరూ చాగభావాలతోటి ఎంతో కొంత మన మానవ జీవితంలో చాగం చేసి మానవాళి సేవ చేయగలిగితే అదే నిజమైన భగవద్ దర్శనం అనేది భావనతోటి రంజాన్ ఫెస్టివల్ మనందరికీ మంచి మెసేజ్ ఇస్తుంది దానిలో భాగమే భారతదేశంలో ముస్లింస్ చాలా పవిత్రంగా ఈ పండుగని వాళ్ళు ఎన్నో రోజులుగా ఆ సాధన చేస్తూ ఉపవాసాలు ఉంటూ దీక్ష విరమించుకొని ఈ రోజున అల్లాకి నమాజ్ చేసుకొని సమాజానికి లోక కళ్యాణార్థం అందరూ సమాజం అందరూ బాగుండాలని కోరుకునే ఈ యొక్క ముఖ్యమైన ఉద్దేశం తోటి ఈ యొక్క ఫెస్టివల్ చక్కటి మెసేజ్ ఇస్తుంది భారతదేశానికి అటువంటి అనుకరణ తోటి ఆచరణ తోటి భారతదేశ ప్రజలు గత 60 సంవత్సరాలుగా ఆదరిస్తూ ప్రపంచానికి మోడల్గా నిలుస్తూ సత్యసాయి సేవా సంస్థలో మా సేవాదులు కూడా అందరూ కూడా సర్వమత ధర్మాన్ని ఆచరిస్తూ అందరినీ ప్రేమించు అందరినీ సేవించు అనే భావనలతో పెట్టుకొని అనేక రకాల సేవలు సమాజంలో చేస్తూ అన్ని మతాలను గౌరవిస్తూ ముఖ్యంగా ముస్లింస్లో ఉన్న చక్కటి వాళ్ళ యొక్క పవిత్రమైన భావాలు వాళ్ళ తాలూకా త్యాగభావాలు ఈ యొక్క పండుగ నిదర్శనము వాళ్ళ కుటుంబాలు అందరూ కూడా త్యాగం చేసి ఈ యొక్క పవిత్ర రోజున సమాజానికి మంచి మెసేజ్ ఇస్తారు ఈ రోజున ఈ పవిత్రమైన రంజాన్ రోజున ఈ సేవా భాగ్యం మాకు వారు కల్పించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి ప్రత్యేకమైన పవిత్ర రంజాన్ సందర్భంగా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా మేము వారు కలిసి మరింతగా మమేకమై భారతదేశ ఔన్నత్యాన్ని మరింతగా ఎదిగే విధంగా ఈ సేవలను విస్తరించే విధంగా మా వంతు ప్రయత్నం మేము చేస్తాం అలాంటి ఈ శక్తియుక్తిని అల్లా మాకు ఇవ్వాలని కోరుతూ ఈ రోజున ఈ ప్రత్యేకంగా ఈ సేవలకు ముఖ్య అతిథిగా మరొక విశేషం ఏమిటంటే యుఏఈ అనే దేశాలు చాలా 4 దేశాలు దుబాయ్ 4 దేశాలు అక్కడ తెలుగు ఆశిస్తున్నాం
ప్రెసిడెంట్ గా ఉండి 40 సంవత్సరాలు అక్కడ ప్రిన్సిపల్ సెక్రటరీ చేసిన మా ట్రస్ట్ మెంబర్ వేదమూర్తి గారు ఇక్కడ ముఖ్య అతిథిగా రావడం ఈ సేవలు ప్రారంభించడం మా అదృష్టం వారికి కూడా గత వారం రోజులుగా సంకల్పం ఉంది రంజాన్ సందర్భంగా సేవలు నిర్వర్తించాలి మేము అక్కడ ఎన్నో సేవలు చేశాం అన్నారే ద్వారా అక్కడ ఇక్కడ కూడా సేవలు చేయాలని సంకల్పంతో ఈ రోజు వారు ఆహ్వానిస్తూ వారు రావడం జరిగింది వారి తాలూకా సందేశాన్ని కూడా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను వేదమూర్తి గారు కార్యనిర్వాహకి అందరికీ నమస్కారం మా ముస్లిం సోదరులందరికీ ఈద్ ఉల్ ఫిత్ర్ యొక్క శుభాకాంక్షలు భగవంతుడు ముందు అందరూ సమానమని మన సత్య సాయిబాబా మనకు బోధన చేశాడు అదే చాలా ముఖ్యమన్నమాట మనకు మనకు మతం గీతం ఏం లేదు అందరూ సమానమైన మానవులే అన్నమాట కాబట్టి మానవ సేవయే మాధవ సేవ అని మన సత్య సాయిబాబు చెప్పారు దాన్నే మా సుధాకర్ గారు కూడా దాన్ని ఆచరిస్తున్నారు మా అందరూ అదే బోధన చేస్తున్నారన్నమాట కాబట్టి వారికి వారి ఆయురారోగ్యాలు ఇవ్వమని చెప్పేసి భగవంతుడు ఇంకా ఎన్నో ఇటువంటి కార్యక్రమాలు చేయాలని నేను వారిని ప్రార్థిస్తాను భగవంతుడు వారికి ఆయురారోగ్యాలు ఇవ్వమని కోరుతున్నాను చాలా చాలా ధన్యవాదములు